నమస్తే వెల్కమ్ టు టీవీ కర్ణాటక ప్రజలు ఇచ్చిన తీర్పుతో కొత్త ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్ పార్టీకి నెక్స్ట్ టార్గెట్గా తెలంగాణపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే ఈ ఏడాది చివరిలో జరగబోయే తెలంగాణ ఎన్నికలపై కొత్త స్ట్రాటజీలు తెరపైకి తెస్తోంది కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పదేళ్లు అధికారానికి దూరమైన పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో గెలవకపోతే ఆ తర్వాత పార్టీ మనుగడ కష్టంగా మారుతుందని నేతల అభిప్రాయంగా ఉంది దీంతో కొత్త స్ట్రాటజీలపై రూపకల్పన చేస్తుంది టీ కాంగ్రెస్ ఈసారి తెలంగాణలో అధికారంలోకి రావడానికి ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవద్దని టీ కాంగ్రెస్ నేతలు ఫిక్స్ అయ్యారు అందుకు ప్రధాన సమస్యగా ఉన్న అంతర్గత విభేదాలు కూడా ప్రస్తుతానికి తెరపైకి రాకుండా జాగ్రత్తలు పడుతున్నారు ఇదే క్రమంలో వచ్చే నెల నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్ జాతీయ నేతల వరుస పర్యటనలు షురు కానున్నాయి సోనియా గాంధీ ప్రియాంక గాంధీ రాహుల్తో పాటు మల్లికార్జున ఖర్గే లోక్సభ మాజీ స్పీకర్ మీరాకుమారి ఏడు రాష్ట్రాల కాంగ్రెస్ అధ్యక్షులను రాష్ట్రానికి తీసుకురావాలనుకున్నారు మరోపక్క కర్ణాటక సీనియర్లతో బోర్డర్ జిల్లాలో భారీ సభలే ప్లాన్ చేస్తున్నారు ఈ సభలకు సిద్ధారామయ్య డీకే శివకుమార్ సైతం హాజరవుతారని తెలుస్తోంది ఇవి మాత్రమే సరిపోవని భావించిన టీ కాంగ్రెస్ నేతలు వీలేనని డిక్లరేషన్లు తీసుకురావాలని భావిస్తున్నారు అవును రాహుల్ ఆధ్వర్యంలో రైతు డిక్లరేషన్ ప్రియాంక సమక్షంలో యూత్ డిక్లరేషన్ ను ప్రకటించిన టీ కాంగ్రెస్ పెద్దలు త్వరలో సోనియాతో మహిళా డిక్లరేషన్ ను కూడా ప్రకటించబోతున్నారు ఇదే సమయంలో ఎన్నికల్లో మరో ఆరు నెలల డిక్లరేషన్లు ప్రకటించాలని పథకాలు రచిస్తుంది యువత నిరుద్యోగులు రైతుల కుల సంఘాలు కార్మికులు ఇలా రకరకాల కేటగిరీల వారీగా డిక్లరేషన్స్ పొందుపరిచి విడుదల చేయాలని టీ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు వీటన్నింటినీ పొందుపరుస్తూ సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయాలని భావిస్తోంది ఈ పథకాలు డిక్లరేషన్లో పరిశీలించిన విశ్లేషకులు టీ కాంగ్రెస్ నేతలు ఈసారి ఫుల్ కసి మీద ఉన్నట్లున్నారు వారి ఉత్సాహానికి కర్ణాటక ప్రజల తీర్పు కూడా తోడైందని కామెంట్స్ చేస్తున్నారు మరి టీ కాంగ్రెస్ నేతలు వేస్తున్న ఈ డిక్లరేషన్ ప్లాన్స్ ఏ మేరకు సక్సెస్ అవుతాయి అనేది వేచి చూడాలి